భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి గాంధీ చౌక్ వరకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ తీసిన అనంతరం రాష్ట్ర ఇంటర్ బోర్డు దిష్టి బొమ్మల దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో చాలా తక్కువ శాతం పాస్ కావడం, పాస్ అయిన వారిలో కూడా అనేక మంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం ఇంటర్ బోర్డు వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఫెయిలైన విద్యార్థులకు కనీసం పాస్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి కీర్తన, సౌమ్య, సునీత, వినోద్, అరుణ్, మనోహర్, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసింది. దీని కారణంగా రాష్ట్రంలో ఇప్పటికీ ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం జరిగింది. అంటే ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు చనిపోతా ఉన్నారు. దానిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఫెయిల్ అయిన విద్యార్థులు అందరినీ పాస్ చేయాలని, దాంతోపాటు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించాలని, తక్కువ పర్లక్షణ విద్యార్థులు ఇంప్లిమెంట్ రాసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యా సంస్థలు బంద్ చేయడం జరుగుతా ఉంది. ఇప్పటికైనా ఇంటర్ బోర్డు ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే మీరు పాఠాలు చెప్పకపోయినా, లెక్చర్స్ నియమించకపోయినా, కరోనా పేరుతోటి కాలేజీలు మూసేసినా కూడా విద్యార్థులు పరీక్షలు రాశారు. కానీ పరీక్షలకు విద్యార్థులందరినీ ఫెయిల్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా కూడా బాగా చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆందోళన చేస్తా ఉన్నాం. లేకపోతే లక్ష్యం పెట్టే మంచి నెల కాదు, చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ పెట్టాలి సరే, ఇంటర్ విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తామని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.